న్యూజిలాండ్తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో మన టీమిండియా ఒక థ్రిల్లింగ్ విజయం సాధించింది. మ్యాచ్ని ఈజీగా గెలిచే స్థాయి నుండి మన వాళ్ళు చివరి వరకు తీసుకొచ్చి మామూలు టెన్షన్ పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో మన టీమిండియా 12 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ మైఖేల్ బ్రేస్వెల్ మన వాళ్ళకు చుక్కలు చూపించాడు. నిజంగా అసలు ఏం కొట్టాడు, ఎక్కడుండాల్సిన మ్యాచ్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. నాకు తెలిసి న్యూజిలాండ్ టీం 131 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన తర్వాత స్టేడియంలో సగం మంది ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. అలాగే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది టీవీలు కట్టేసి టీమిండియా గెలిచేస్తాదిలే అని పడుకుని ఉండుంటారు. బట్ అసలైన సినిమా తర్వాత మొదలైంది. న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్లో నెంబర్ 7లో బ్యాటింగ్కి వచ్చిన మైఖేల్ బ్రేస్వెల్ 78 బంతుల్లో 140 పరుగులు కొట్టాడు. అసలు కళలో కూడా ఊహించిన విధంగా మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. ఒకనొక టైంలో అయితే స్టేడియంలో ఉన్న మన టీమిండియా ఫ్యాన్స్ అంతా బ్రేస్వెల్ బ్యాటింగ్కు ఫెదా అయిపోయి అతనికి చీర్ చేశారు. నిజంగా క్రికెట్లో లాంటి ఇన్నింగ్స్లో చాలా అంటే చాలా అరుదు. అండ్ బ్రేస్వెల్ ఆడిన ఒక్క ఇన్నింగ్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు న్యూజిలాండ్ టీం ఎందుకు వన్డేలో నెంబర్ 1 టీమ్గా ఉందనేది. సో న్యూజిలాండ్ టీం అయితే మన వాళ్ళు సెట్ చేసిన 350 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగి ఎక్కడ కూడా దాన్ని చేసేలా కనిపించలేదు. ఐ మీన్ ఫస్ట్ 25 అవర్స్లో చూసుకుంటే. సో వాళ్ళైతే రెగ్యులర్గా వికెట్స్ కోల్పోతూ వచ్చారు. అఫ్కోర్స్ ఫిన్నాలని కొన్ని మెరుపులు మెరిపించినా కానీ అవి ఎక్కువ సేపు నిలవలేదు. అలాగే వాళ్ళ క్యాప్టెన్ టామ్ లేదమ్ కాసేపు క్రీజులో నిలబడ్డా అతను కూడా అవుట్ అయిపోయాడు. సో న్యూజిలాండ్ బ్యాటింగ్లో టాప్ 6లో ఎవరు కూడా సరిగ్గా ఆడలేదు. అలాగే ఫస్ట్ 25 అవర్స్లో మన వాళ్ళు అద్భుతమైన బౌలింగ్ చేశారు. పార్పేలో మహమ్మద్ సిరాజ్ అదర కొడితే ఆ తర్వాత షార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ మరియు మహమ్మద్ షమి వీళ్ళందరూ కూడా మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీశారు. దీంతో న్యూజిలాండ్ టీం ఎక్కడ కూడా టార్గెట్ను చేసి చేసే దిశగా వెళ్ళలేదు. అండ్ వాళ్ళ స్కోర్ చూసుకుంటే 28.4 ఓవర్స్లో 131 పరుగులకు 6 వికెట్లు పడిపోయాయి. సో ఇలాంటి టైంలో కివీస్ టీం మ్యాచ్ గెలవాలంటే 21.2 ఓవర్స్లో 219 పరుగులు చేయాలి. అంటే ఒక టాప్ లెవెల్ T20 చేసింగ్ వాళ్ళకి కావాలి. బట్ అప్పటికే 6 వికెట్స్ పడిపోయాయి. ఇంకో వికెట్ పడితే మ్యాచ్ కథం. దీంతో మన టీమిండియా ఫ్యాన్సే కాదు, ఈవెన్ మన ప్లేయర్స్ కూడా చాలా వరకు రిలాక్స్ అయిపోయారు. మ్యాచ్ ఇంకా మందే కదా శ్రీలంక టీంని ఆలౌట్ చేసినట్టే వీళ్ళని ఆలౌట్ చేసేద్దామని అనుకున్నారు. బట్ శాంట్నర్తో జతకట్టిన బ్రేస్వెల్ 7 వికెట్కు 162 పరుగులు జోడించాడు. అది కూడా జస్ట్ అరౌండ్ 17 ఓవర్స్లో. సో బ్రేస్వెల్ మరియు శాంట్నర్ అయితే అసలు అవుట్ ఆఫ్ ది సిలబస్ వచ్చి మన టీమిండియా బౌలర్స్కు టెర్రర్ చూపించారు. మరి ముఖ్యంగా బ్రేస్వెల్ బ్యాటింగ్ అయితే ఏదో బాల్ని టచ్ చేస్తే బౌండరీకి వెళ్ళిపోతుంది అనే రేంజ్లో సాగింది. అలాగే ఒక ఎండ్లో బ్రేస్వెల్ చెత్త కొడుతుంటే మరో ఎండ్లో శాంట్నర్ కూడా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నిజంగా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుతీరాలి. ఈవెన్ ఈ మ్యాచ్లో వీళ్ళు నెలకొల్పోయిన 162 పరుగుల పార్ట్నర్షిప్ ఓవరాల్గా వన్డే క్రికెట్లో 7 వికెట్కు 3 అతిపెద్ద పార్ట్నర్షిప్. సో వీళ్ళిద్దరు అయితే మన టీమిండియా బౌలర్స్ అందరినీ ఉతికారేసి మ్యాచ్ను మొత్తం కంప్లీట్గా టర్న్ చేసేశారు. అయితే 430 బంతులు 59 పరుగులు కొట్టవలసిన సిచ్యువేషన్లో 46 ఓవర్లో సిరాజ్ 2 వికెట్లు తీశాడు. మరి ముఖ్యంగా శాంట్నర్ని అవుట్ చేసి భారీ పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. అలాగే తర్వాత వెంటనే అదే ఓవర్లో మరో వికెట్ కూడా తీశాడు. దీంతో ఒకసారిగా మ్యాచ్ కొంతవరకు మన వైపు వచ్చినట్టు అయ్యింది. బట్ బ్రేస్వెల్ ఆనందాన్ని ఎంతోసేపు ఉంచలేదు. నెక్స్ట్ ఓవర్లో 15 పరుగులు, ఆ తర్వాత ఓవర్లో 17 పరుగులు, అంటే 2 ఓవర్స్లోనే 32 పరుగులు కొట్టేశాడు. దీంతో ఒక్కసారికి ఈక్వేషన్ 12 బంతులు 24 పరుగులు చేయవలసిన సిచ్యువేషన్కి వచ్చేసింది. సో బ్రేస్వెల్ ఆడుతున్న తీరికైతే ఇదైతే చాలా సింపుల్ ఈక్వేషన్. ఇన్ఫాక్ట్ సరిగ్గా ఒక 5 షాట్లు పడితే చాలు, ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారు. అయితే సరిగ్గా ఇలాంటి టైంలోనే హార్దిక్ పాండే ఒక బ్రిలియంట్ ఓవర్ వేశాడు. 49 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేసిన అతను ఒక వికెట్ తీయడంతో పాటు కేవలం 4 పరుగులు మాత్రం ఇచ్చాడు. సో ఇదైతే ఒక గేమ్ చేంజింగ్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఓవర్లో కనుక హార్దిక్ పాండే 6 ఆర్ 4 ఇచ్చి ఉండుంటే ఖచ్చితంగా మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేది. సో ఇన్నింగ్స్లో హార్దిక్ పాండే అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు. 7 ఓవర్లకి 70 పరుగులు ఇచ్చాడు. బట్ అతను వేసిన 7 ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రం ఇచ్చి తన చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకున్నాడు. ఇక లాస్ట్ ఓవర్లో 20 పరుగులు కొట్టాలన్నప్పుడు ఫస్ట్ బాల్కి 6 కొట్టిన బ్రేస్వెల్ ఆ తర్వాత మాత్రం షార్దుల్ వేసిన 2 బంతికి LBW అవుట్ అయిపోయాడు. దీంతో నరాలు తెంపేసి ఉత్కంఠకు తెరపడి మన టీం 12 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. సో మొదటి 30 ఓవర్స్లో మన టీమిండియా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తే ఆ నెక్స్ట్ 20 ఓవర్స్ మాత్రం ఒక నైట్ మేర్ను చూసొచ్చారు. బట్ స్టిల్ లోకల్ బాయ్ సిరాజ్ మియా మాత్రం బ్రిలియంట్ బౌలింగ్ చేశాడు. ఇంత హై స్కోరింగ్ గేమ్లో కూడా అతను 10 ఓవర్లలో 46 పరుగులు మాత్రం ఇచ్చి 4 వికెట్లు తీశాడు. సో మన టీమిండియా మ్యాచ్ గెలవడంలో ఖచ్చితంగా మహమ్మద్ సిరాజ్ పాత్ర అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక మ్యాచ్లో మన టీమిండియా టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేయగా శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ కొట్టాడు. బట్ అతను డబుల్ సెంచరీ కొట్టినా కానీ మరి ఎన్నోండి సరైన సపోర్ట్ లేక మన టీమిండియా స్కోర్ అయితే 400 వరకు వెళ్ళలేదు. సో నార్మల్గా చూసుకుంటే ఒక వన్డే మ్యాచ్లో ఎవరైనా డబుల్ సెంచరీ కొడితే ఆ టీమ్ స్కోర్ ఖచ్చితంగా 400 వరకు వెళ్తుంది, అట్లీస్ట్ 380 వరకు అయినా వెళ్తుంది. బట్ మన వాళ్ళు మాత్రం ఈ మ్యాచ్లో 350 కూడా దాటలేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్లో గిల్ బ్యాటింగ్ భారాన్ని ఏ రేంజ్లో మోసాడనేది. ఇక మ్యాచ్లో టామ్ లేదా వికెట్ల వెనకాల కొన్ని వింతైన పనులు చేశాడు. అండ్ వీటిలో భాగంగానే థర్డ్ అంపైర్ హార్దిక్ పాండే విషయంలో ఒక తప్పు కూడా చేశాడు. సో హార్దిక్ పాండే వికెట్ విషయంలో అయితే నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అండ్ ఆ వీడియోని మార్నింగ్ అప్లోడ్ చేస్తా, అది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.